బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. కేటీఆర్ విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ కి మైండ్ పనిచేయక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు సీతక్క. మహిళలకు కల్పించిన ఉచిత బస్సు పథకాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ సర్కార్కే దక్కుతుందని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కూడా మా సమ్మక్క సమ్మనందరి ఇష్టదైవం, ఇలవేర్పులుగా ఉన్నటువంటి తల్లులు సమ్మక్క సార్లమ్మ జాతర కూడా ఉంది కాబట్టి మరి జాతరకు ముందు ఇక్కడికి వచ్చి మొక్కుకోవడం అనేది ఆనవాయితీగా ఉన్నది. ఆ క్రమంలోనే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మనము తెలంగాణ ప్రభుత్వం, మన రాష్ట్రము, మన ప్రభుత్వము మన ఏర్పడితే చాలా బ్రహ్మాండంగా రాజరాజేశ్వరాలయము అభివృద్ధి చెందుతుంది అనుకున్నాము. కానీ మరి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి గత ముఖ్యమంత్రి గారు కూడా పెద్దగా దృష్టి పెట్టినటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా మాది సీనన్న గారు చాలా రోజుల తర్వాత వారు ఎమ్మెల్యేగా అయినరు. వారు కూడా ప్రత్యేకంగా తపన పడుతున్నారు. నాకు అనేక సార్లు కూడా మా దృష్టి తీసుకొచ్చారు. తొందరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క టెంపుల్కు సంబంధించినటువంటి, ఈ ప్రాంగణానికి సంబంధించినటువంటి అభివృద్ధి నిధులు, ఎందుకంటే మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి దైవం దేవుడు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ఇటు రాజరాజేశ్వరాలయం మనం ఎక్కడెక్కడో పోవడం కాకుండా మన ప్రాంత ప్రజలు, మన తాతలు ముత్తాతలు మొక్కుకుంటూ వచ్చినటువంటి గొప్ప దైవాన్ని మనం భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. సమ్మక్క సారలమ్మ జాతర ముందు ఆనవాయితీగా ఈ స్వామిని దర్శించుకోవడం భాగంగా వారు రావడం, ఈ ప్రాంతంలో అనేక సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కూడా ప్రాంతానికి అభివృద్ధి నిధులు వస్తాయని చెప్పిన ఒక ఆశాభావం సందర్భంగా వ్యక్తం చేస్తూ, గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ రెండూ కూడా వేములవాడ ఆలయాన్ని విస్మరించినటువంటి పరిస్థితులలో, వేములవాడ దేవునికి ఏటా 100 కోట్లు ఇస్తాను ఇవ్వని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరం కూడా పలు ఆందోళన చేసినాం. మీ అందరూ కూడా దానికి సాక్షి ఉన్నటువంటిది. పాదయాత్ర చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకలు చేసినాం, వేములవాడ ఆలయ వేములవాడ దేవాలయ నిధుల కోసం వేల పట్టణ బంధు కూడా పిలిపించిన సందర్భంలో, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ ఒక్కరోజు కూడా మరో దేవాలయంపై పెట్టినటువంటి ప్రత్యేక దృష్టి ఇక్కడ పెట్టిన సందర్భాలు దాఖలు లేవు. బీజేపీ కదా అందరూ ఒకటే దేవుని మొక్కుమని చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారు.